ఆయన పేరు మీద ఇప్పుడు ఇది థియేటర్ మన సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల కావడం రేపు జనవరి 9 చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నాన్నగారు ఆయన స్వాస్థాలతో ఈ యొక్క థియేటర్ని ఆయన ప్రారంభించడం, ఇవాళ ఏదైతే నేను ఆయన పేరుతోనే ఎన్టీఆర్ కథానాయకుడు అని సినిమా తీయడం చేయడం, ఈ థియేటర్లో రిలీజ్ కావడం అనేది ఎంతో యాదృచ్ఛికం, ఎంతో కాకతాళీయం. ఇలాంటివి ఎన్నో అద్భుతాలు అంటే నేను అనుకోనిది, ఈ సినిమాకి ఎన్నో అనుకోనివి అద్భుతాలు ఎన్నో జరిగినాయి. అందులో మొదటిది ఏంటంటే ఇది సినిమా నాన్నగారు ఎన్నో సినిమాలు చేస్తున్నారు, ఎన్నో పాత్రలు చేస్తున్నారు, అటు పౌరాణికాలు కానివ్వండి, సాంఘికం కానివ్వండి, చారిత్రాత్మకం కానివ్వండి, జానపదాలు కానివ్వండి, అవన్నీ కూడా చేయాలనే ఒక కోరిక ఉండేది. కొన్ని చేస్తున్నాను, ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు, చేసిన ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తున్నారు. అటువంటిది ఆయన పాత్రే నేను చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. అటువంటిది ఇవాళ ఆయన పాత్ర పోషిస్తూ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అని రెండు భాగాలుగా ఆయన జీవిత చరిత్రను ఆవిష్కరించడం జరుగుతుంది. అంటే మామూలుగా అందరికీ తెలిసింది ఆయన సినిమా జీవితం వరకు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక ఆయన రాజకీయ జీవితం. ఇవి కాకుండా నిజంగా ఇది అమ్మగారు నాన్నగారి మధ్య జరిగే కథ, ఈ ఎన్టీఆర్ కథానాయకుడు అలాగే ఎన్టీఆర్ మహానాయకుడు. అంటే ఆవిడ ఆయన జీవితంలో అర్ధభాగస్వామిగా ఎలా ఆయనను ప్రతి విషయంలోనూ ప్రోత్సహిస్తూ, అలాగే ఎలా దాంపత్య జీవితం వాళ్ళది ఎలా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని ఈ యొక్క పయనాన్ని సాగించారు, జీవన పయనాన్ని, తెలియని విషయాలు కూడా ఎన్నో ఇందులో ఆవిష్కరించబడినవి. ముఖ్యంగా రామారావు అంటేనే మనకు గుర్తొచ్చేది అందరికీ, ప్రతి తెలుగువాడికి, అంటే పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఆయన ఒక మహానుభావుడు. ముఖ్యంగా అది అంటే నేను ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఎన్టీఆర్ అంటే కేవలం ఆయన నందమూరి తారక రామారావు గారికే కాదు, ఆయన ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నట రాజ నరసింహుడు, టి అంటే తార మండలంలోని తారక ధృవతారకుడు, ఆర్ అంటే రాజకీయ ధురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని, అలాగే తెలుగు అన్న మూడు అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది, అలాగే ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలు వింటే నా తనువు పులకరిస్తుంది అని ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే నాకు ఆ పుణ్యదంపతులకు బిడ్డగా పుట్టిన నాకు మా నాన్నగారు కేవలం ఒక తండ్రిగా కాదు, ఒక గురువు దైవంగా భావించి ఆయన అన్ని విషయాల్లోనూ, ఆయన ఆవేశం అయితేనేమి, లేకపోతే ఆలోచన అయితేనేమి, ఆయన క్రమశిక్షణ అయితేనేమి, అలాగే ఆయన పట్టుదల అయితేనేమి, అన్నిట్లోనూ ఎంతో కొంత వారసత్వంగా సంక్రమించినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాను. ఇలా ఇంతమంది ఆదరాభిమానాలు పొందగలిగానంటే అది ఏ జన్మ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ సరే రామారావు గారు ఒక నటుడిగా తెలుసు అందరికీ, అంతేకాకుండా ఆయన రాజకీయ ప్రవేశం చేయడం, మంచి ఉత్తమ కథానాయకుడిగా ఉన్నప్పుడు కూడా మొదటి స్థానం ఉండగానే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయడం, ఎవరైతే ప్రజలు ఆయన్ని ఆ స్థానాన్ని తీసుకెళ్లారో వాళ్ళకి రుణం తీర్చుకోవడం కోసమని ఆయన పార్టీని స్థాపించడం 9 సరే అంత చరిత్ర మన అందరికీ తెలిసిందే. తెలియని కోణాలని ఆవిష్కరించేదే మన ఈ రెండు రామారావు గారి జీవిత చరిత్ర రెండు భాగాలు, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు. మేము ఎప్పుడో అనుకున్నాం సినిమాని అక్టోబర్ విజయదశమికి రిలీజ్ చేద్దాం అనుకున్నాం మొదటి భాగం, రెండో భాగం తర్వాత అనుకున్నాం, ఇంకా డేట్ ఏమి అనుకోలే ముందు. కానీ నేను చెప్పాను ఈ సినిమాకి ఎన్నో కాకతాళీయములు, ఎన్నో యాదృచ్ఛికాలు జరిగాయి. భాగం ఏంటంటే కరెక్ట్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఈ జనవరి 9 రిలీజ్ కావాలని ఆయన కోరిక ఏమో, ఆ పుణ్యదంపతుల కోరిక. ఆయన ముఖ్యమంత్రిగా 1983 ప్రమాణం చేసిన రోజు జనవరి 9 ఆ రోజుకే వచ్చింది మొదటి భాగం విడుదలకి. సో అలాగే అన్ని ఎన్నో యాదృచ్ఛికంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా, విద్యాబాలన్ గారు ఉన్నారు, మా అమ్మగారి పాత్ర పోషించారు ఆవిడ, అంటే మా బసవరామ తారకం గారి పాత్ర. ఇవాళ నేను బసవరామ తారకం, బసవ తారకం ఇండియో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి నేను ఒక చైర్మన్గా
మా ఆసుపత్రి, మా డాక్టర్లు, మా సిబ్బంది అయితేనేమి, వారందరి సహాయ సహకారాలతో, ప్రభుత్వాల సహాయ సహకారాలతో అయితేనేమి, ఆయన ప్రైవేటు పబ్లిక్ సెక్టర్ పరిశ్రమల పారిశ్రామికవేత్తల వలనైతేనేమి, హాస్పిటల్లో సేవలు అందిస్తూ ఇవాళ భారతదేశంలోనే ఆవిడ పేరుతో పెట్టిన ఆసుపత్రి, ఇవాళ భారతదేశంలోనే 7 ఉత్తమమైన ఆసుపత్రుల్లో ఒక ఆసుపత్రిగా ఇవాళ పేరు గాంచింది మన బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్. సో ఇలా ఒక రకంగా తల్లి రుణం కొంత తీర్చుకున్నాను. గౌతమి పుత్ర శాతకర్ణిలో మరి టైటిల్స్లో బసవ రామ తారక పుత్ర బాలకృష్ణ నందమూరి అని వస్తుంది. ఇప్పుడు తండ్రి రుణం ఈ విధంగా ఈ రకంగా తీర్చుకు, ఇది చాలా అరుదైన అవకాశం, ఏ కొడుక్కి దక్కదు అటువంటిది. ఆ దృశ్యం నన్ను వరించినందుకు, అవకాశం నాకు కల్పించినందుకు భగవంతుడు, ఆయన దీవెనలు నాకు ఇచ్చినందుకు మా పుణ్య దంపతులకు, మా తల్లిదండ్రులకు, వారికి ఒక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడ ఏ ఒక కొడుకు తండ్రి పాత్ర పోషించడం కానీ నిర్మించడం కానీ ఎక్కడా జరగలేదు. అది కూడా రెండు భాగాలు, ముందు ఒక భాగం దిగాం, బట్ రామారావు చరిత్ర ఎంత ఉంది, లార్జర్ దెన్ లైఫ్. సో ఒక భాగం కాదని దాన్ని రెండు భాగాలుగా చేసి, ఇప్పుడు మొదటి భాగమే 2 గంటల 50 నిమిషాలు వచ్చింది. నేను అన్నా రామారావు సినిమా 2 గంటల 50 నిమిషాలు కాదు, దానివేర చూడ కన్నా 4 గంటల 10 నిమిషాలు సినిమా. మరి ఎటువంటి రికార్డులు సృష్టించింది సినిమా? 3 పాత్రలు ఒకే ఆయన వేస్తూ దర్శకత్వం వహించి నిర్మించి 3.5 గంటల 4 గంటల 10 నిమిషాలు ఆయనే కనిపిస్తాడు సినిమాల్లో. అటువంటి చరిత్ర మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన ఆపాదించింది ఎన్టీ రామారావు. సరే, మన పక్కన పెడితే ఇక సినిమాలో అందరూ మేము అనుకున్నట్టే, ఏది మేము సమ్మించకుండా అంటే అందరు కూడా అందరి యొక్క వాళ్ళ సహాయ సహకారాలతో, విద్యాబాలన్ గారు అమ్మగారి పాత్రలు నేను చెప్పాను మొన్న లెజెండ్లో కూడా, వినాశ్రీయం జనం నాస్తి వినాశ్రీయం, జీవం నాస్తి వినాశ్రీయం, సృష్టి రేవ నాస్తి అన్నట్టు ప్రతి మగాడి విజయాన్ని విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందని. అలా అటువంటి ఉత్తమమైన పాత్ర, ఆవిడ ఎంత త్యాగం చేసిందో ఆవిడ జీవితం, అటు ఒక భార్యగా, భర్తకు భార్యగా, అలాగే బిడ్డలకు తల్లిగా ఆవిడ ఎలా అన్ని విషయాల్లో నేను ప్రోత్సహిస్తూ, కొన్ని ఇద్దరి మధ్య ఉన్నా వాటిలన్నింటినీ ఎలా ఆవిడ సర్దుకుపోతూ అన్ని ప్రోత్సహించారో, ఇది ముఖ్యంగా ఇది ఒక భార్య భర్తల మధ్య కథ. మన ఈ యొక్క ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, స్నేహం విలువలు. ఆ రోజుల్లో మన సుమంత్ గారు ఇక్కడ వాళ్ళ తాతగారి పాత్ర పోషిస్తున్నారు సినిమాలో, అంటే అక్కినే నాగేశ్వరరావు పాత్ర, అంటే మా నాన్నగారు ఎన్టీ రామారావు అంటుండేవారు. మీరు మీకు ఇంకో ఒక నాయనమ్మ, అదే అక్కినేని పొన్నమ్మ గారు, బాబాయ్ నాగేశ్వరరావు గారని మా చేత పలకరించేవారు మా చిరు వయసులో. అంటే ఆమె మా నాన్నగారిని పెద్ద అబ్బాయిని సంబోధిస్తూ ఉండేది. ఎవరు అన్న నాగేశ్వరరావు అమ్మగారు. మరి మేము కూడా ఆయన అలాగే ఆ తర్వాత నాగేశ్వరి బాబాయని, అనుపూర్ణమ్మ గారిని పిన్ని అని, మా నాన్నగారిని మా నాన్నగారు మా చేత పిలిపించిన బాబాయ్ పిన్ని అని, ఈ అంకిల్ ఆంటీ అని పలు అర్థాలకు తావు లేకుండా మా కుటుంబ వాళ్ళే, మా కుటుంబీకులే అని స్ఫురిస్తుంది. అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, బాబాయ్ను ఎందుకు అంటే సమకాలీకులు, ఇద్దరి దగ్గర నుంచి నేర్చుకుంది ఒకటి, ఇద్దరి దగ్గర నుంచి నేను నేర్చుకుంది. ఒకటేమో నాన్నగారి దగ్గర నుంచి ఆవేశం, క్రమశిక్షణ, పట్టుదల, అయితే నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, బాబాయ్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది పొగడతలకు దూరంగా ఉండడం. అంటే పొగడగా మనల్ని ఇతరులు పొగడడం కంటే కూడా మనల్ని మనల్ని విమర్శించుకోవడం. ఇంకా ముందు ఎన్నో ఆలోచనలకి మనం పునాది వేసుకోవడానికి అన్నట్టు అఖిల నాగేశ్వరరావు ఆ రకంగా నా జీవితాన్ని కూడా ఆయన ప్రభావితం చేశారు. అంటే కారణం ఆది మానవ భాషాభివృద్ధిలో అంబ అనే లేగ పలుకు లాంటి ఈ యొక్క ఆది మానవ ఉచ్చారణమైన అంబ అనే శబ్దంలో అటు అమ్మ ఉంది, అబ్బా ఉన్నాడు, రెండు పదాలు ఉన్నాయి. అంటే అబ్బా మొదటివాడు కాబట్టి
ఆ మొదటి అక్షరం అతనికి ఇచ్చి తను తోడబుట్టిన తమ్ముడుకి ఆ రెండో అక్షరం బా, నీ రెండుగా విడ తీస్తే బాబా అయింది. ఇద్దరు అన్నదమ్ముల్లో మొదటిది ఈ కాబట్టి ఈ ఇద్దరిలో ఈ కలిపితే బాబాయ్ అయింది. ఆ బాబాయే మన అక్కినే నాగేశ్వరరావు గారు బాబాయ్. ఇలా ఎంతో అద్భుతమైన అనుభవాలు. అలాగే మా డైరెక్టర్ కృష్ణ గారి గురించి చెప్పుకోవాలి ప్రత్యేకంగా, ఎందుకంటే రెండు పాత్రలు నేను చేసిన దాంట్లో అంటే ఎన్నో చేస్తున్నాను, అన్ని అది ఆదరించారు. ప్రయత్నాలన్నీ నాన్నగారిని ఎలా అయితే మీరంతా ప్రోత్సహించారు అలాగే నన్ను ప్రోత్సహిస్తున్నారు, కానీ రెండు పాత్రలు మాత్రం అది ఒకే దర్శకుడి దర్శకత్వంలో క్రిష్ గారి డైరెక్షన్లో. ఒకటేమో మన తెలుగు జాతి చరిత్ర సృష్టికర్త అంటే మన ఒకడు గౌతమిపుత్త శాతకర్ణి అయితే ఆధునిక తెలుగు జాతి చరిత్ర సృష్టికర్త మన నందమూరి తారక రామారావు గారు. ఆ రెండు పాత్రలు ఆయన దర్శకత్వంలో చేయడం అన్నది అంటే మాకు గన అవగాహన అంటే ఒకరి గురించి ఒకళ్ళు అర్థం చేసుకోవడం, లేకపోతే మా ఆలోచనలని ఒకటిగా ఒకే విధంగా రూపుదిద్దుకోవడం అలా మా ఇద్దరి మధ్య. ఎందుకు అది 89 రోజుల్లో పూర్తి చేసాం శాతకర్ణి. ఇవాళ ఇది 89 రోజులు ఒక పిక్చర్ రిలీజ్ అవుతుంది, రెండో భాగం కూడా రెడీగా ఉంది, ఇంకో 10 రోజులు షూటింగ్ ఉంది, అది కూడా 7 February విడుదల చేయబోతున్నాం. సో ఇలా మా మధ్య అంటే మా పని పట్ల మాకున్న శ్రద్ధ, అదే ఒకసారి అనుకున్నాక ఆ పట్టుదల, ఆ సంకల్ప బలీయం, ఇవన్నీ కూడా మాలో ఉన్న. అలాగే మా కెమెరామెన్ గారు బాబా గారు, ఆయన గౌతమ్ బుద్ధ శాతకర్ణి చేశారు ఈ సినిమా కూడా. అలాగే మా కిరణ్ గారు, ఆయన నాకు రంగడు పాండురంగడు సినిమా చేశారు, అది కూడా తల్లిదండ్రుల మీద సబ్జెక్ట్. అంతకుముందు నాన్నగారు చేసిన పాండురంగ మహత్యం, తర్వాత గాంధీ ఓ సినిమా చేశారు, ఇది ఇప్పుడు సినిమా 3-4 ఈ రెండు కలిపి భాగాలు. అందులో ఉంది అది పాండురంగ మహత్యం ఉంటుంది, ఏ పాత సీమ కాశీప్రయాగ కాదు పవిత్ర భూముల కన్నా విమల తరము, ఏ పాత పూజ రమాపతి చరణాభ్య పూజల కన్నాను పుణ్యతమము, ఏ పాత తీర్థము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలిన అమృత జరము, ఏ పాత స్మరణ నాగేంద్ర శయము కన్న ధ్యామ అని తల్లిదండ్రుల మీద పాట. అలా అనుకోకుండా తల్లిదండ్రుల సినిమాకి మళ్ళీ ఆయనే అద్భుతమైన బాణీలు సమకూర్చడం. మిగతా అందరు కూడా కళాకారులు అయితేనే అందరూ ఎవరికి వాళ్ళు ఈ సినిమాలో మేము కనిపించాలి, కనిపిస్తే చాలు మా జన్మ ధన్యమైనట్టే అని భావించి కొందరు మీ కొందరు మేము ఎందుకంటే అకామిడేట్ చేయలేకపోయాము, కొందరు చేయగలిగాము. ఎందుకంటే అంత ఇప్పటికే రెండు విడతలుగా తీసాం సినిమా నడివి. మనం చూస్తే నడివి సినిమాది మొదట చెప్పారు 2:50 ఇంకా రెండోది ఇంకా 10 షూటింగ్ ఉంది, ఎంత వస్తుందో తెలియదు మాకు. సో అంత అందరినీ మనం కాకపోతే అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ సినిమా నేను నిర్మాతగా మొదటి సినిమా అయినా నిర్మాతగా అనుకో నన్ను అనుకోనివ్వకుండా ఒక నటుడు అటు నటుడుగా ఇటు నిర్మాతగా కూడా సహాయ సహకారాలు అందించిన సాంకేతిక నిపుణులకు తోటి కళాకారులకు అందరికీ నా కృతజ్ఞతలు. కళ్యాణ్ రాంబాబు నాయుడు ఇక్కడ మా నాన్నగారు అన్నయ్య హరికృష్ణ అన్నయ్య గారి పాత్ర ఆయన పోషించడం, ఇలా ఎన్నో అన్నాడు తాతగారి పాత్ర ఇక్కడ నా తండ్రి ఆయన తండ్రి గారి పాత్ర, నేను నా తండ్రి పాత్ర. అలాగే మన ఎవరు మన డిప్యూటీ స్పీకర్ గారు మండలి బుద్ధప్రసాద్ గారు వాళ్ళే మా ఆయన వాళ్ళ నాన్నగారి పాత్ర, మండలి వెంకటకృష్ణారావు గారు అప్పుడు దివిసీమ తుఫాన్ వచ్చినప్పుడు నాన్నగారు నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రిలీఫ్ ఫండ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు అప్పుడు అక్కడ ఎమ్మెల్యే మినిస్టర్ కూడా అప్పుడు ఆయన. ఇలా అందరూ రాసి పెట్టింది అందరికి ఇట్టే ఇట్లా వాళ్ళ తాతలు తండ్రులు పాత్రలు పోషించాలని చూస్తారు సినిమా. అంత అద్భుతంగా క్రిష్ గారు దీన్ని తీర్చిదిద్దారు సినిమాని, అలాగే ఇలా ఒక శిల్పి చెక్కినట్టు ఎంత అందంగా ఎంత బాగా తీసే సినిమాని. అంటే ఎన్నో క్యారెక్టర్స్ చేశాను ఈ సినిమా, అది కూడా ఒక రికార్డ్ బ్రేక్. ఎన్ని పాత్రలు ఎవరు కూడా ఒక సినిమాలో చేయడం జరగలేదు, ఆ అరుదైన అవకాశం నాకు కలిగింది. అది కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అందరికీ ప్రతి ఒక్కరికి మా ఒకరైన నిర్మాత అయిన మన సాయి కొరపాటి గారు నా లెజెండ్ వారాయి చలనచిత్రం, అలాగే విష్ణు గారు అందరూ వాళ్ళందరూ సహాయ సహకారాలతో వాళ్ళ సూచనల మేరకు శరవేగంగా ఈ సినిమాని మొదటి భాగం పూర్తి చేసుకుంటే ఇప్పుడు 9 విడుదల కానున్నది. రేపు పొద్దున్నే స్వామి దర్శనం చేసుకొచ్చాము, ఆయన చిత్రం బాగా ఆడాలని
అంటే ఆడడం అంటే సందేశం ఏదైతే మేము ఇద్దాం అనుకుంటున్నాం. ఇది రామారావు గారి జీవిత చరిత్ర అంటే ముఖ్యంగా ఆయన ఒక సందేశం ఏంటి అన్నది ముఖ్యంగా దాన్ని తీసుకుని, అంటే నేను తీసాపోతే చాలా ఉంటుంది సినిమా, ఇంకా 5 భాగాలు తీయచ్చు రామారావు గారి జీవిత చరిత్ర అనేది. అలా కాకుండా ఏది భావితరాలకు అవసరమో ఉపయోగపడుతుందో, ఎందుకంటే రామారావు గారు అనేది ఒక ఆయనకి మళ్ళీ అటువంటి మనిషిని మనం చూడడం లేము. అటువంటి ఆయన చరిత్రని మనం నిక్షిప్తం చేయాలి భావితరాలకు, ఒక పాఠ్యాంశం కావాలి ఈ సినిమా. భావితరాలు చూస్తే వాళ్ళు కూడా స్ఫూర్తి పొందాలి రామారావు గారు పాత్రను చూసి, లేకపోతే ఆయన అని ఒక భావంతోనే ముఖ్యంగా ఈ ఒక కొడుకుగా తండ్రి రుణం తీర్చుకో, ఇందాకన్నాను తల్లి రుణం తీర్చుకున్నప్పుడు తండ్రి రుణం ఈ విధంగా తీర్చుకోగలిగినందుకు, నాకు అవకాశం కలిగినందుకు అది అదృష్టంగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జాగ్రత్త అక్కడ మీకు చెప్పండి.